నేను ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ 22 ఇయర్స్ అయింది, కానీ ఇలాంటి సంక్రాంతి ఇప్పటివరకు చూడలే. ఇట్ ఏ వెరీ గుడ్ సంక్రాంతి ఫర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఇందులో సర్లేరు నీకెవరు, అనిల్, మహేష్ గారు ఒక 5 మంత్స్లో అంత పెద్ద సినిమాని షూట్ కంప్లీట్ చేసి ప్రేక్షకులకి 6th మంత్ ఇచ్చి, సో సర్లేరు మాకెవరు అని ప్రూవ్ చేశారు. సో ప్రేక్షకులు కూడా అలాగే ఈ సినిమాని ఒక బ్లాక్ బస్టర్ కబాబ్ అనే రేంజ్లో మాకు రెవెన్యూ క్రియేట్ చేసి, యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్స్, హీరో అందరూ ఈ సంక్రాంతి నిజమైన సంక్రాంతి చేసుకునేలాగా చేసిన మా డైరెక్టర్ అనిల్ గారికి అండ్ హీరో గారికి, ఆల్ టెక్నీషియన్ ఆర్టిస్టులకి థ్యాంక్ యూ. అనిల్ మొన్న నేను వరంగల్ సక్సెస్ మీట్లో చెప్పాను, సో 5 సినిమాలు చేశాడు, 5 హీరోలకి వాళ్ళ కెరియర్ బెస్ట్, పటాసు నుంచి ఇవాళ సర్లేరు నీకెవరు వరకు వాళ్ళ కెరియర్ బెస్ట్ సక్సెస్లు ఇచ్చేశాడు. అలాగే ప్రొడక్షన్ హౌస్కి ఇప్పుడు అనిల్ గారు ఏకే ఎంటర్టైన్మెంట్స్లో కానీ ఇటు మా బ్యానర్ కానీ ఇది హయ్యెస్ట్ రెవెన్యూ క్రియేట్ చేసిన సినిమాగా క్రియేట్ చేసి ఇచ్చాడు, అటు హీరోలకి ఇటు ప్రొడ్యూసర్లకి. అలాగే డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసిన అందరికీ ఎంత ప్రాఫిట్స్ కావాలో అన్ని క్రియేట్ చేసి ఇచ్చాడు. సో క్రియేటర్ అనిల్ థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ హీరో గారికి మహేష్ బాబు గారికి. ఇది ఒక షార్ట్ టర్మ్ అంటే ఒక 5 నెలల్లో ఒక పెద్ద స్టార్ అంత హార్డ్ వర్క్ చేసి సినిమాని కంప్లీట్ చేసి సంక్రాంతి రావాలని ఒక సంకల్పంతో హీరో గారి కోఆపరేషన్ మామూలు కాదు. సో హీరో గారు అంత కోఆపరేట్ చేశారు కాబట్టి 5 మంత్స్లో కంప్లీట్ అయ్యి సినిమా రాగలిగింది. సో ఈ సంక్రాంతికి రావాలని ముందు నుంచి సంకల్పం నెరవేరింది. సో నిజంగా ప్రేక్షకులు కూడా ఈ సంక్రాంతికి మాకు ఒక పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే అప్పుడే తెలియదు కదా, ఇంకా రన్నింగ్లో ఉన్నప్పుడు ఫైనల్ అయిన తర్వాత రన్ వస్తాయి. మనం మాట్లాడుతుంది సర్లేరు నీకెవరు, మేము ఎంత సక్సెస్గా ఉన్నాము, మేము ఎంత హ్యాపీగా ఉన్నామో మాకు ఇంపార్టెంట్. నో అంటే నో డీవియేషన్. థ్యాంక్ యూ. నమస్కారం. ఇందాక రాజు గారు చెప్పినట్టు పండగ ఇంకా ముగియలేదండి సినిమాలకి, పండగ ముగిసింది కాకపోతే పండగ సినిమాలకి ఇంకా పండగ నడుస్తూనే ఉంది. ఆ హ్యాపీనెస్తోనే వీ వాంట్ హ్యావ్ ఎ ప్రెస్ మీట్. అండ్ హీరో గారి కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ ఇందాక మీరు అన్నట్టు అవన్నీ తర్వాత తెలిసే లెక్కలు. అండ్ మా డైరెక్టర్ అనుకున్నట్టే 5th ఈసారి మహేష్ బాబు కెరియర్ బిగ్గెస్ట్ హిట్. అంటే మహేష్ బాబు కెరియర్ బిగ్గెస్ట్ హిట్ అంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్, ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ విత్ ఇన్ 5 మంత్స్ టైం ఫ్రేమ్. 5 మంత్స్లో వన్ ఆన్ యావరేజ్ ఎవ్రీ మంత్ ఎంత కష్టపడ్డాడో వి హవ్ సీన్ హిమ్. అంతకుముందు ఒక 5 నెలలు కష్టపడ్డాడు, అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కష్టపడతాను అంటే కష్టానికి తగిన ప్రతిఫలం మా అందరికీ లభించింది. అండ్ వి థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తం 2 రాష్ట్రాల ప్రేక్షకులని, ఆల్ తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. అండ్ ఈ సినిమా రాజుగారు కోఆపరేషన్, హీరో గారి కోఆపరేషన్ అండ్ అనిల్ రాబో డెడికేషన్తో ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ మేము ఏది అనుకున్నామో, ఏది కావాలనుకున్నామో దానికంటే ఎక్కువే వస్తుంది మాకు, డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్లకి, ఎవ్రీవన్. నిజమైన సంక్రాంతి పండగ రాజుగారు అన్నట్టు 22 ఇయర్స్ అన్నారు, నాకు ఇంకో డిస్ట్రిబ్యూటర్ వచ్చి తెలుగు ఇండస్ట్రీలో ది బెస్ట్ సంక్రాంతి అని చెప్పి బెస్ట్ సంక్రాంతి అన్న ఇట్స్ ఆ సంక్రాంతిలో మా సినిమా ఉండటం అనేది మా అదృష్టం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీవన్. అందరికి నమస్కారం. సో అందరూ చెప్పినట్టే తెలుగు సినిమా కలకల్లాడిపోతుంది, సంక్రాంతి బాక్సాఫీస్ దద్దరిల్లిపోతుంది. సో వెరీ హ్యాపీ. సో సరిలేరు నీకెవరు సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసి, మహేష్ బాబు గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్గా చేసి, ఇంకో 2 వీక్స్ 1 వీక్ రన్ ఉంది. సో అందరం టీం అందరం చాలా హ్యాపీగా ఉన్నాం, అందుకే మా హ్యాపీనెస్ ప్రేక్షకులకి మీకు అందరికీ తెలియజేయాలని తీసుకొచ్చాం. మాకు సపోర్ట్ చేసిన ప్రేక్షకులకి, మీడియా వారికి, అందరికీ మా ధన్యవాదాలు. అలాగే నెక్స్ట్ ఈ ఫ్రైడేకి మా సినిమాలో కొన్ని సీన్స్ కూడా 1-2 సీన్స్ చిన్నవి యాడ్ చేయడం జరుగుతుంది.
సో మేబీ సాటర్డే ఆ ఫ్రైడే ఇంకో రేపు ఒకసారి మేము అనౌన్స్మెంట్ ఇస్తాం. సో ఇంకొద్దిగా నవ్వులు మీకు అందజేద్దాం అనుకుంటున్నాం. సో వన్స్ అగైన్ వీఆర్ వెరీ హ్యాపీ. సో ఇంత పెద్ద సక్సెస్ సరళేరు నీకు రూపంలో మాకు ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అవును, నాకు అదే నేను చూస్తాను. రమణా లోడెత్తాలరా అనేది ఒక మేము మొత్తం సెన్సేషన్ అయిపోయింది. అదే అంటే అంత రీచ్ అయింది బికాజ్ సినిమాలో ఉన్న చాలా ఎలిమెంట్స్ చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటున్నారు. అవి మీమ్స్ రూపంలో చాలా మొత్తం సోషల్ నెట్వర్క్ అంతా తిరుగుతున్నాయి. సో అన్ని రకాలుగా హ్యాపీ. సో అంత రీచ్ అయింది అంతేనండి. అంటే మేము అనుకున్న ముందు నీకు అర్థమవుతుంది లాంటి అనుకున్నాం. అది కూడా మాట్లాడుకుంటాను అంటాం కానీ అన్నిటికీ మించి అది ఫస్ట్ పొజిషన్కి వచ్చింది. అది మేము షాక్ అయ్యాం యాక్చువల్గా. సో ఇప్పుడు అందుకే దాన్ని మేము అంటున్నాం, రమణ బాక్స్ ఆఫీస్ లోడ్ ఎత్తాలరా అంటే 1.5 మినిట్ అండి. చిన్నది చిన్న సీన్, 1.5-2 మినిట్. అసలు సాంగ్లో మేము షూట్ చేసింది అంతా, మేము ఏది కూడా తీసేయలేదు. సాంగ్లో షూట్ చేసిందే పెట్టాం, ఒక చరణమే షూట్ చేస్తాం, వేరే చరణాలు మేము తీయలేదు. అంటే రిపీట్ ఆడియన్స్ చూసే వాళ్ళకి కొత్త ఫన్ ఉంటుంది కానీ ఒక సీన్ అది రేపు ఒకసారి అఫీషియల్గా ఎప్పుడు ఏమండి తగ్గించట్లేదు. ఇంకొంచెం ఒక సీన్ యాడ్ చేస్తుంది, ఏమీ తగ్గించట్లేదు. ఉన్నదానికి ఇంకా రావు రమేష్ గారు హీరో గారు కాంబినేషన్లో సూపర్ సీన్, ఒక చాలా మంచి ఫన్ సీన్ ఆ ఫ్యామిలీ వాళ్ళ మధ్య జరిగింది. అది ఒకసారి మేము తీసేసింది, మళ్ళీ ఇంకొకటి యాడ్ చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ సెకండ్ వీక్ వచ్చారు కాబట్టి మళ్ళీ చూసే వాళ్ళకి కొంచెం మళ్ళీ బోనస్గా వాళ్ళకి ఒక్కొక్క సీన్ యాడ్ చేస్తాం. పండుగ బోనస్ కాలంలో రిపీట్ కలెక్షన్ అంటే రిపీట్ గా వచ్చే సినిమాల్లో ఐ థింక్ దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్. ట్రైన్ ఎపిసోడ్ ఇంకేమనుకోలేదు. హీరో గారు ఊళ్ళో లేరు కాబట్టి ఆయన యూఎస్లో ఉన్నారు, ఆయన వచ్చాక విల్ ఫినిష్, అంటే ఒక ఫినిషింగ్ సెషన్ గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నాం. అదేంటనేది ఫర్దర్ గా ఫ్యూచర్ లో చెప్తాం. నెక్స్ట్ అది కూడా ఇంకే అది చెప్తారు రా, అందరం మాటలు జరుగుతున్నాయి. ఇప్పుడు చాలా ఇప్పుడున్న పరిస్థితులు చాలా సెన్సిటివ్గా ఉన్నాయి, ఏది చెప్పలేని పరిస్థితి. ఇంకొక వారం తర్వాత అన్ని క్లారిటీలు వస్తాయి. అవునండి, ఆయన్నే అడగండి, ఆయన ఇప్పుడు ఇండియాలో మీరు చూడండి, రాజీవ్ రాణి గారు విధి దినోత్సవ చెప్తారు తీస్తూనే ఉన్నారు. అది రిలేషన్ అండర్స్టాండింగ్ కంఫర్ట్ సింక్. ఓకే, థ్యాంక్ యూ.